ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. చెత్త బౌలింగ్, పసలేని బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలతో పాక్ చేతిలో 180 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో టాస్ పొడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 338 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్మెన్లలో ఫకర్ జమాన్ సెంచరీ పరుగులతో చెలరేగగా అజర్ అలీ 59, బాబర్ అజమ్ 46, షోయబ్ మాలిక్ 12, మహమ్మద్ హఫీజ్ 57, ఇమాద్ వాసిమ్ 25 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్ తలో వికెట్లు తీశారు. పాక్ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో పాక్ చేతిలో 180 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు కనీస పోరాట పటిమ చూపకుండా చేతులెత్తేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. టాస్ గెలిచి కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకుని భారీ మూల్యం చెల్లించుకున్నాడు. టాస్ గెలిచిన కోహ్లీ పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. టాస్ అనంతరం పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ మాట్లాడుతూ తాను టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకుంటానని చెప్పాడు. అంతేకాదు, టాస్ గెలిస్తే పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వదని పాక్ మాజీ క్రికెటర్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ ఎందుకు చెప్పాడో ఓటమి అనంతరం టీమిండియాకు తెలిసొచ్చి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.